ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది షోకి. మొదటి మూడు సీజన్లకి వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఎంత బిడియంగా ఎంత ఇదిగా ఉన్నారో, ఒక్కసారి ఓపెన్ అప్ అయ్యేసరికి మెయిన్గా వాళ్ళందరి వల్ల కూడా ఈ షో సక్సెస్ అయిందని, ఎటువంటి ప్రశ్నలు అడిగినా కూడా ఎటువంటి కఠినమైన కఠోరమైన చెప్పడానికి కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినా కూడా వాళ్ళెంతో ఓపెన్ హార్టెడ్గా ఇలా కూడా మాట్లాడతారా అన్నట్టుగా వాళ్ళందరూ ఓపెన్ అప్ అవ్వడం, అలా ఈ షోలో అందరి ఒక ప్రత్యేకతగా నిలిచింది. అలాగే మన ప్రేక్షకులు ఏది మనం కొత్తది అందించినా తప్పకుండా వాటిని వాళ్ళు ఆమోద ముద్ర వేస్తారు, దాన్ని సక్సెస్ చేస్తారు. మన తెలుగు ప్రజలు, తెలుగు ప్రజలే కాకుండా ఇవాళ యావత్ భారతదేశం కూడా ఇవాళ ఈ షోకి నీరాజనం అందించిందంటే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా ప్రేక్షక దేవుళ్లకు, అదే అలాగే అన్స్టాపబుల్ టీం వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వెటుక నుంచి మనం పొగడకూడదు, నా చిన్న కూతురు నందమూరి తేజస్విని మతుకుమల్లి తను కూడా ఒక క్రియేటివ్ కన్సల్టెంట్గా ఈ యొక్క అన్స్టాపబుల్లో భాగం కావడం, పంచుకోవడం, ఐడియాలు పంచుకోవడం, అందరూ అహర్నిశలు. ఒక ప్రోగ్రామ్ అంటే దాన్ని భుజస్కంధాల మీద మూసి ఎంతో అద్భుతంగా వాటిని స్క్రిప్ట్ రైటర్ ఆయన రవి మచ్చ గారు, ఆయన కూడా ఎంతో అభినందించాలి. పంచుకునేవాళ్ళం అందరం, అక్కడికక్కడ స్పాట్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉండేది అప్పటికప్పుడే, అక్కడ ఏం ప్రాపర్టీస్ కావాలన్నా కూడా. అలా ఒక టీం, అద్భుతమైన ఒక కుటుంబంగా అందరం శ్రమించి ఈనాడు ఈ యొక్క ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎంత స్టాపు టాక్ షో ఉందో ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ వంతు బాధ్యతను నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఇవాళ యానిమేటెడ్, ఇవాళ చూశాను మీరు, ఇది ఒక వినూత్న ప్రక్రియ. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా సినిమాలు హిట్ అవ్వడం, ఇంగ్లీష్ నుంచి కూడా మనం మన తెలుగు తర్వాత ఎన్నో సినిమాలు ఘన విజయం సాధించడం.